రక్షజ్ఞంలో ఉన్న చిన్నారులందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. చిన్నారి బ్రాహ్మిణి, మైత్రి, పావని, లాస్య, సుమశ్రీ, జోషిత, జోష్ణ, కల్పన, చరిత, హాసిని, మోక్షజ్ఞ. దక్షిణ కాశీ గల ఆడపత్ర పట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం గ్రామలంగేశ్వరస్వామి దేవస్థానమందు దీపారాధన చేసిన దీపోత్సవం చేసినటువంటి మాకు తగ్గట్లు తెలియని ఎవరు ఆహ్వానించలేదు. సిగ్గు ఇచ్చి పిలవలిపోయడానికి వచ్చిన తర్వాత సౌనిక వస్తారా మాట వాదించడం సాహసం కూడా. నా పది పంచాల వాదించాలని రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. ఈ వాదనను రక్షించండి. ఈ అసంగ ప్రలాపాలు కట్టిపెట్టి నా బుద్ధిలో ప్రాణం ఉండగా ఈ యావ సాగని ఈశ్వరుడు లేని యావ విపత్తులకు మూలం. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు బాలహీనుడై మలకాటను సంచరించి ఆ అసవిత్రుడు ఆ ఈశ్వరుడు చురితోడు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ సుఖరణ ఆ ఈశ్వరుడు వారి బతుకున్న అవిశ్వాసం కూడా ఈశ్వర దోషణ చేసి ఆ దేవదేవుని పరామర్శించిన కర్మ నాకులంగా చేసి కట్టిపెట్టి మీరు అడిగే ప్రసంగం ఈ కథ ఆశదాయకమే కాను జగత్కరమే సంభవిస్తుంది. యాగము నెరవేర్చేసిరా. ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త బతికడవుతుంటే మౌనమే నీ విద్యను కూడా పుట్టిన తగుల అమ్మా సతీదేవి, నీ తండ్రి ఎదురు చెప్పే ధైర్యం తర్వాత మౌనం వహించాలి మహానుభావం. శిక్షణ జ్ఞాన సంపన్నుడు అహంకారం మారి శాంత చిత్రుడు అయి దాక్షాయణ్యతో పాలింది దుష్యమైన నిరీక్షణయాగం చేసి తినాలని మూర్ఖత్వం మాటలను పరిచయం కట్టు. నీవు తెలుగుకుపోయాను. నీ ఎందు అత్యంత ప్రేమతో వచ్చిన నీ కన్నకు అతిథి మనసులో క్షోభరటకు దృష్టాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్నకు చెప్పు విశోపజేశాను. అధిక ప్రసంగం అనవసర వాగ్వాదంతో నా కోపాక్షిని రగులు కొలిపి పరాభవం పొందరు. ఇటువంటి స్థితిమాన ఇంటి మానహీనుడే శంభునుకు గతి కాదు కానీ మానధుడే దక్షిణకు తనే కాదు. శంకరపక్షి ఆ వల్ల కాని మిమ్మల్ని పెండాలి. నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేరారు బయటికి నడు. అపవిత్రురాలి వెంటనే ఇంటి నుండి పోయిన పోవా. ఈ పాపం శరీరాన్ని